అందరికీ నమస్కారం. రాజశ్యామలాదేవి ఎవరో కాదు, దశమహావిద్యలలో ఒక విద్యయే. 10 దశమహావిద్యలు వరుసగా కాళి, తార, షోడసి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక కాగా దశమహావిద్యలలో మాతంగియే శ్యామలాదేవి. మాతంగి శ్యామలాదేవి లలితాదేవికి అంగదేవత. మంత్రినిగా లలితా సహస్రనామంలో చెప్పబడుతుంది. లలితా సహస్రనామంలో శ్యామలాదేవి నామం మంత్రినిగా చెప్పబడుతుంది. శ్యామలాదేవి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవత చరకు విల్లు నుండి ఉద్భవించిందని నమ్ముతారు. శ్యామలాదేవి 9వ వాగ్దేవి మరియు వేదమాతగా ప్రాతినిధ్యం వహిస్తుంది. మాతంగి శ్రీ లలితా పరమేశ్వరి యొక్క మహామంత్రి మరియు సలహాదారు మరియు ప్రధానమంత్రి అయిన రాజచిహ్నాన్ని ధరించి మంత్రేశ్వరి అని పిలుస్తారు. లలితా త్రిపుర సుందరీ దేవికి ఇరువైపులా మనకు కనిపించే ఇద్దరు దేవతలలో మా శ్యామలాదేవి ఒకరు. లలితాదేవి ఉపాసన సమయంలో మా శ్యామలాదేవిని మంత్రినిగా ఆవాహన చేసి పూజిస్తారు. భండాసుర సంహారానికి లలితాదేవి రథం మీద బయలుదేరుతూ ఉంటే ఆ రాక్షసుడు విశుక్రుడు, విషంగుడు ఇంకా అనేక రూపాలలో ఉంటాడు. అప్పుడు అమ్మవారు పరిశీలించి అవిద్య ఇన్ని రూపాలలో ఉంది గనుక ఈ రాక్షసుణ్ణి దెబ్బ కొట్టడానికి విద్య కూడా అన్ని రూపాలలో ఉండాలని సంకల్పించుకుంది. లలితాదేవి సంకల్పం వలన అమ్మవారి నుండి 2 శక్తులు ఉద్భవించాయి. ఆ 2 శక్తులు శ్యామలాదేవి, వారాహీదేవి. లలితాదేవికి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహీదేవి ఉంటారు. అప్పుడు లలితాదేవి తనదైన శ్రీమన్నగర రాజ్యభారాన్ని అంతటినీ ఎవరికి అప్పగించాలి అని ఆలోచించి మంత్రిణీదేవిని దగ్గరకు పిలిచి శ్యామలాదేవి కుడిచేతి ఉంగరం వేలులో తన ఉంగరం తీసి తొడిగి శ్యామలాదేవికి రాజ్యభారాన్ని అప్పగిస్తుంది. శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. వారాహీదేవిని సర్వ సైన్యాధ్యక్షురాలుగా నియమిస్తుంది. మంత్రి అనగా ఆలోచనాశక్తి, అనగా జ్ఞానానికి సంబంధించిన శక్తి. కాబట్టి శ్యామలాదేవిని ఆరాధిస్తే మనకు జ్ఞానం, ఆలోచన శక్తి ప్రసాదిస్తుంది. కావున శ్యామలాదేవి జ్ఞానశక్తి అయిన సరస్వతీదేవి స్వరూపము. ఎవరినైతే సరస్వతి, వాగ్దేవి, బ్రాహ్మి అని పూజిస్తున్నామో ఆ సారస్వత స్వరూపమే శ్యామలాదేవి. శ్యామలాదేవి రూపం 2 చేతులతో వీణమీటుతూ మరొక 2 చేతులతో 2 చిలుకలు ధరించి ఉంటుంది. చిలుకలు వచ్చి ఆమె ముంజేతి మీద వాలి ఉంటాయి. ఆమె కదంబ పూల మాలను ధరించింది. ఆమె జడ మూలాధార స్థానం నుంచి సహస్రారం వరకు పడగ విప్పిన పాములా ఉంది. అలాంటి కేశాలపైన ఆ తల్లి నెలవంకను ధరించింది. అమ్మవారు ఇంద్ర నీలమణి కాంతులతో, ఆకుపచ్చని రంగుతోనూ ప్రకాశిస్తున్నది. అమ్మవారి చెక్కిళ్ళకి కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలు కలిపి మకరికాపత్రము లిఖించారు. మకరికాపత్రము అనగా ఒక సౌందర్య అలంకారము. అసలే సహజ సుగంధ బంధురైన అమ్మవారి శరీరానికి ఈ మకరికాపత్రం యొక్క సౌరభ్యం వల్ల మంచి వాసన రాగానే దానికి ఆకర్షితమైన కొన్ని తుమ్మెదలు వచ్చాయి. అలా వచ్చిన తుమ్మెదలు అమ్మవారి ముఖం వద్దకు వచ్చి నాదం చేస్తున్నాయి. ఆ నాదంతో అమ్మవారి వీణానాదం కలిసి సాగుతోంది. అమ్మవారి అరికాళ్ళు పద్మాలలా ఉన్నాయి. అటువంటి ఆ పాదాలకు లాక్షరసం రాసుకుంది అమ్మవారు. లాక్షరసం అంటే పారాణి. పద్మంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక అమ్మవారి పాదపద్మంలో లక్ష్మీదేవి ఉన్నది. అటువంటి 2 పాదాలతో ఉన్న తల్లి తనకి 2వది అంటూ లేని తల్లిగా, అంటే తనకు సాటి మరొకరు లేని తల్లి మనస్సులో స్థిరంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు కాళిదాస మహాకవి. ఈ శ్యామలా నవరాత్రులలో శ్యామలాదేవిని ప్రార్థించడం వలన కళలు, వాక్కు, జ్ఞానము, చదువులు మొదలైన మన సామర్థ్యాలు మరియు ప్రతిభ పెరుగుతుంది. శ్యామలాదేవి ఆలోచనల స్వరూపిణి, త్రిపుర సుందరి యొక్క జ్ఞానశక్తి అని పిలుస్తారు. మాఘమాసంలో శ్యామలా నవరాత్రి రోజులలో మా శ్యామలాదేవిని పూజించడం ద్వారా నవగ్రహ దోషము మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే అన్ని రకాల ఇబ్బందులు, బాధలు మరియు వేదనల నుండి మనకు ఉపశమనం లభిస్తుంది.